వేదాశీర్వచనం గావించిన వేద పండితులకు నమస్సులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని వారు వేద ఆశీస్సులతో అక్షతలతో ఆశీర్వదిస్తున్నారంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి సుభిక్షంగా ఉండమన్న ఆశీర్వాదం అందిస్తున్నట్టు ఈ వేదిక తెలియజేస్తోంది. పంచాంగం ఆవిష్కరణ ఉంటుంది, అనంతరం పంచాంగ పఠనం గావించేందుకు శృంగేరి ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని పంచాంగ పఠన వేదిక దగ్గరకు ఆహ్వానిస్తుంది ఈ వేదిక. పంచాంగం అంటే అదొక కాలగణన, కాలమానిని, ఒక ఇయర్ ప్లానర్. ప్రణాళిక లేకుంటే సరైన ఫలితం ఉండదు అని చెప్పేదే మన సంప్రదాయం. కేశవాయ నృసింహాయ సిద్ధధర్మ స్వరూపిణే యాదాద్రి నవ్య శోభాయ రూపిణే శుభమంగళం. కేశవాయ నృసింహాయ సిద్ధధర్మ స్వరూపిణే యాదాద్రి నవ్య శోభాయ రూపిణే శుభమంగళం. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి. యాదాద్రి లక్ష్మీనార్చన ప్రసాదేన సమస్త దేవతా అనుగ్రహ ప్రసాదేన సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు. బాసర నుండి భద్రాచలం దాకా తెలంగాణ ఒక జీవనదిలా అటు గోదావరి ఇటు కృష్ణ పారినట్టు భక్తి జరి కూడా పారుతోంది. పంచాంగ ఆవిష్కరణ జరుగుతోంది, పంచాంగ కర్తకి శుభాకాంక్షలు. పూజ్యులైన వేద పండితులు తమ తమ ఆసనాల్లో కూర్చోవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. సార్, వేద పండితులకి నిర్వాహకులు దయచేసి కుర్చీలు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.